हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, मेरु हैदराबाद लो 133 स्क्वेयर यार्ड्स लो जी प्लस वन कोनुकोवाली अनुकुंटुंटे ई वीडियो चूडंडी। इप्पुडी हाउस डीटेल्स अंता कूडा ई वीडियोलो अयिते नेनु मीतो शेर चेसुकुंटानु। अंड अलागे एवरैते मा चैनल नि फस्ट टाइम विजिट चेसिनट्लयिते मा चैनल नि सब्स्क्राइब चेसुकोंडी। मा चैनल्लो मेमु एप्पटिकप्पुडु प्रॉपर्टी वीडियोस अनेदि अप्लोड चेस्तू उंटामंडी। इदंता कूडा पार्किंग स्पेस अन्नमाट। ఈ హౌస్ టోటల్ గా 133 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుందండి। అండ్ అలాగే బిల్ట్ అప్ ఏరియా వచ్చేసి 2200 SFT లో ఉంటుంది। ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్, చాలా స్పేషియస్ గా అయితే వచ్చింది, చూస్తున్నారు కదా। అండ్ అలాగే సైడ్ వచ్చేసి బాల్కనీకి కూడా స్పేస్ అయితే వదిలేశారు। ఈ హౌస్ కి గేట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ లో ఉండండి। అలాగే హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది। ఇది వచ్చేసి किचन नुंची कूडा हाउस की बयटिकि रावडानिकि डोर अयिते उंदंडि। इदैते मेन डोर कादु, इदि वच्चेसि मेन डोर अंडि, चूपिस्तुन्नानु। इदि वच्चेसि ईस्ट फेसिंग लो उंटुंदि। 100% वास्तु प्रकारं अयिते हाउस नि कंस्ट्रक्ट चेशारंडि। इदि ईस्ट फेस अन्नमाट, हाउस एंट्रेंस इदि। ग्राउंड फ्लोर अंता कूडा कार पार्किंग स्पेस चूसारु कदा। अंड अलागे इदि वच्चेसि 1 BHK पोर्शन अयिते ओकटि उंटुंदंडि। चाला स्पेशियस गा उंदि हाल। ఇదంతా కూడా కామన్ వాష్రూమ్ స్పేస్ అండి। ఇదంతా కూడా నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూమ్। హౌస్ అయితే చాలా స్పేషియస్ గా ఉండండి। ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్ ఉంటుందండి। గేట్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది। అండ్ అలాగే హౌస్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండండి। ఇది వచ్చేసి పూజా గది స్పేస్ అండ్ అలాగే కిచెన్ స్పేస్ ఇది। ఫస్ట్ లో చూసారు కదండి, కిచెన్ నుంచి కూడా వే అయితే ఉంది బయటికి వెళ్ళడానికి। ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట, పార్కింగ్ స్పేస్ అండ్ అలాగే 1 BHK పోర్షన్ అయితే వచ్చింది। నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము। స్టెప్స్ కింద కూడా యూటిలిటీ ఏరియా అయితే ఇచ్చారండి। ఇదంతా కూడా సైడ్ బాల్కనీ స్పేస్ వస్తుంది। ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము। ఈ హౌస్ కి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ నాగారం RL నగర్ అండి। ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK పోర్షన్ అయితే ఒకటి ఉంటుంది। ఇది హౌస్ ఎంట్రన్స్ అన్నమాట, ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్। ఇదంతా కూడా హాల్ స్పేస్ వస్తుంది। షెల్ఫ్స్ కూడా చాలానే అరేంజ్ చేశారండి। సైడ్ బాల్కనీ స్పేస్। ఇదంతా కూడా మెయిన్ హాల్ అండి। మీరు స్టార్టింగ్ చూసింది చిన్న హాల్ అన్నమాట, అది మెయిన్ హాల్। అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఫస్ట్ బెడ్రూమ్ ఇది। సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నారు కదా, వర్క్ ఇంకా జరుగుతుంది। ఇంకా కలర్ కాంబినేషన్స్ అంతా కూడా వర్క్ అయితే జరగాల్సి ఉందండి। షెల్ఫ్స్ కూడా ఆర్గనైజ్ చేశారు వాళ్ళు। ఇదంతా కూడా బెడ్రూము। ఈ హౌస్ వచ్చేసి 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్ట్ చేశారండి। ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా వస్తుంది। అండ్ అలాగే కింద షెల్ఫ్స్ కూడా అరేంజ్ చేశారు టీవీ యూనిట్ కింద। ఈ స్పేస్ అంతా కూడా డైనింగ్ ఏరియా స్పేస్ అండ్ అలాగే కామన్ వాష్రూమ్ వస్తుంది। ఇది కామన్ వాష్రూమ్ అండి। వాల్కి కూడా స్టిక్కర్స్ అయితే వాళ్ళు స్టిక్ చేసేశారండి, వర్క్ జరుగుతుంది ఇంకా స్టిక్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా। నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ అండి। ఈ బెడ్రూమ్లో కూడా సీలింగ్ వర్క్ అనేది వేరే మోడల్ అయితే వీరు అరేంజ్ చేశారు। ఇక్కడ ఒక్కొక్క బెడ్రూమ్లో ఒక్కొక్క థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు। ఇదంతా కూడా సెకండ్ బెడ్రూమ్। కలర్ కాంబినేషన్స్ కూడా బెడ్రూమ్స్కి సపరేట్ సపరేట్గా వీళ్ళైతే డిజైన్ చేశారండి। డైనింగ్ ఏరియా స్పేస్ అండ్ అలాగే ముందుకు వెళ్తుంటే పూజా గది స్పేస్ అండ్ అలాగే కిచెన్ ఏరియా వస్తుందండి। ఇదంతా కూడా కిచెన్ ఏరియా। కిచెన్ ఏరియాకి సైడ్ వాష్ ఏరియా వస్తుంది। ఇంకా ఇదంతా కూడా యూటిలిటీ స్పేస్ అండి। చూస్తున్నారు కదా, ఈ హౌస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను। మీకు నచ్చితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి। ఇంకా మీ బడ్జెట్లో ఉన్న మరిన్ని ప్రాపర్టీస్ అయితే వాళ్ళు మీకు చూపిస్తారు। ఇదంతా కూడా సైడ్ బాల్కనీ, మెయిన్ హాల్కి సైడ్ బాల్కనీ వస్తుందండి స్పేస్ ఇదంతా।
టైల్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. హౌస్ చూసారు కదా, చాలా లగ్జరీగా ఉంది. ఈ హౌస్ మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. అండ్ అలాగే మీకు హైదరాబాద్లో ఇంకా హై బడ్జెట్లో కానీ లో బడ్జెట్లో కానీ విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనుక్కోవాలి అనుకున్న మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ అన్నీ మేమతో షేర్ చేసుకుంటాము. అండ్ అలాగే ప్రజెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మేము మరిన్ని వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేస్తామండి. అండ్ అలాగే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి.